ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో రాబోతున్న జనతా గర్ల్స్ ట్రైలర్ విడుదలైంది. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే టాప్ లేపేస్తుంది. అంతేనా, యూట్యూబ్లో కొత్త రికార్డును క్రియేట్ చేస్తుంది. ఆవిరా అనిపించే ఆ ట్రైలర్ రివ్యూ మీకోసం. ఆనంద్కు మొక్కలంటే చాలా ఇష్టం. అలాగే జనతా గ్యారేజ్ అధినేత మోహన్లాల్కు మనుషులంటే ఇంకా ఇంకా ఇష్టం. ముంబైలో ఎక్కడో నేచర్ని డిస్ట్రాయ్ చేయకండి అంటూ యుద్ధం చేసే ఓ స్టూడెంట్, అలాగే హైదరాబాద్లో మనుషుల కోసం పోరాడే ఓ పెద్దాయన. ఇద్దరూ పోరాడది ఇతరుల ప్రాణం కోసమే. వీరిద్దరిని కలిపింది నేచర్. అందులోనే ఉంది అసలు కిక్కంతా. అబ్బబ్బా, పదండి, ఆ డీటెయిల్స్ ఏంటో మరింత డీటెయిల్గా తెలుసుకుందాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెయిన్ లీడ్గా రూపొందిన జనతా గ్యారేజ్ ట్రైలర్ ఇప్పుడు సంచలనాన్ని క్రియేట్ చేస్తోంది. సోషల్ కాస్ట్తో సినిమాలు చేయటమే తన ధ్యేయంగా పెట్టుకున్న కొరటాల శివ ఇప్పుడు నేచర్ లవర్గా ఎన్టీఆర్ని అద్భుతంగా తీర్చిదిద్దాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఎన్టీఆర్ కొత్త బాడీ లాంగ్వేజ్, సమంత హాట్ లుక్స్, నిత్యా మీనన్ హోమ్లీ లుక్, మోహన్ లాల్ ఇంటెన్స్ లుక్ అన్నీ అదిరిపోయాయి. వీటన్నిటికీ తోడుగా దేవిశ్రీ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, తిరు సినిమాటోగ్రఫీ అదరగొట్టేశాయి. బడ్జెట్ బీభత్సంగా పెట్టారని ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాలంటే కాస్ట్ లేకుండా ఏదో ఫైట్ల మీద ఫైట్లు పెట్టడం అన్నట్టు ఉండేది. కానీ కొరటాల శివ ఆ చరిత్ర తిరగరాస్తున్నాడు. శ్రీమంతుడు తర్వాత మరోసారి సోషల్ కాన్షియస్ గా ఈ సినిమా తీస్తున్నాడంటే ఎందుకో ట్రైలర్ చూడగానే హిట్ కళ కనిపించేస్తుంది. ఎన్టీఆర్ ఖాతాలో మరొక హిట్ ఉంది గ్యారంటీగా. 100 కోట్లు చాలా ఈజీ ఏమంటారు? ట్రైలర్ చూస్తే మీరే ఎస్ అంటారు.